సంక్షేమ కార్యక్రమాలు వివిధ పథకాలను ఇంటి గడప వద్దే ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగ పురస్కరించుకొని వారికి సత్కారం అవార్డుల ప్రదానోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనలతో పేద ప్రజలను అదుకోవడమే కాకుండా వారికి సేవ చేసే వాలంటీరీ వ్యవస్థను కూడా సన్మానించడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిదని ఆయన అన్నారు. సుమారు 800 మంది వాలంటీర్ సోదరులు సోదరీమణులు అందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. మీరు మరి పీతమ వాలంటీర్లందరికీ అలాగే ప్రెస్ కి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా వివరంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ కలెక్టర్ గారు స్పీకర్ గారు ఇతర వక్తలు మా బాబుని మర్చిపోయాను. తమ్ముడు కాబట్టి మర్చిపోతున్నాను. ఇలాగ అందరు వేదిక మీద ఉన్నటువంటి వక్తలందరూ చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పారు. ఈ రాష్ట్రంలో మన ప్రీత ముఖ్యమంత్రి సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రజా సమస్యలు తెలుసుకొని మీ అందరి ఆశీర్వచనాలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి నాయకునిగా ప్రజల సమస్యలు తీరే విధంగా అన్ని విధాల వర్గాల ప్రజలకు ఆలోచనలకు ఆకాంక్షలకి అనుగుణంగా ఈవేళ పరిపాలన సాగించే నాయకుడు మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వార్డు వాలంటీర్ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు చేరువగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు మరి అత్యంత సమర్థవంతంగా మరి కార్యక్రమాలు చేసే అవకాశం ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏర్పడింది. గ్రామాల్లో వాలంటీర్లు కొంతమంది నాయకులు విమర్శిస్తుంటారు, ఏం మీకు పెద్ద ఉద్యోగాలు ఇస్తాడు ముఖ్యమంత్రి, ఇచ్చే కేవలం ఒక 5000 కోసం